మార్చి 23 24 ఈ రెండు కూడా భారత దేశానికి చీకటి రోజులు అదే విధంగా బ్లాక్ డేస్ గా మనం భావించాల్సినటువంటి రోజులు మరి 24వ తారీఖు నాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి నియంతృత్వ స్వామ్యంలో మోదాని స్వామ్యంలో పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మన అభిమాన నాయకుడు 136 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేసి ప్రజల గుండె చప్పుడు విని ప్రజలకు గుండె ధైర్యాన్ని ఇస్తూ నేనున్నా మీకు అండగా అని చెప్పుతూ యాత్ర సాగించినటువంటి మహనీయుడు అసమాన పోరాట యోధుడు మరి ఎవరి బెదిరింపులకు కూడా బెదరనటువంటి మన నవయుగ గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గాంధీ భవన్లో నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ నెహ్రూలు అదే విధంగా 20 మార్చి 23వ తారీఖు నాడు ఈ దేశం కోసం పోరాడిన నేరానికి ఆనాడు బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ ను ఉరిదీసినటువంటి రోజు మార్చి 23వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్రతినిధులు భగత్ సింగ్ ను ఉరిదీస్తే మరి ఈ రోజు మోదాని ఇండియా కంపెనీ గుజరాత్ ఇండియా కంపెనీలు వచ్చి దేశాన్ని కబలిస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అదే మోదాని స్టేట్ నుంచి సూరత్ నుంచి ప్రజాస్వామ్యాన్ని పాతరేసే విధంగా న్యాయ వ్యవస్థలనే బూజు పట్టించే విధంగా అనని మాటలు అన్నట్టుగా చేయని నేరానికి చేసినట్టుగా హడావుడి తీర్పులు ఇప్పించినటువంటి చరిత్ర ఈ మోడీ స్వామ్యాన్ని దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇప్పటికే పోలుస్తున్నారు భగత్ సింగ్ అదే విధంగా రాహుల్ గాంధీ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరిది కూడా ఒకటే పోలిక ఇవాల ఆనాడు ఇదే గాడ్సే బీజేపీ పార్టీ నాయకుడు ఈ దేశానికి స్వతంత్రం తెస్తే గాంధీ గారిని బతకనివ్వలే ఇవాల దేశం కోసం మాట్లాడుతుంటే మన నవయుగ రాహుల్ గాంధీ గారి వాయిస్ ను వినడానికి సిద్ధంగా లేరు గాంధీ అనేటువంటి పేరును కూడా వినడానికి సిద్ధంగా లేరంటే వాళ్ళ మూలాలు ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి ఒక బానిస బతుకులోకి ప్రజల్ని లాగి మరి కార్పొరేట్ కబంద హస్తాలల్లో మోదాని సొంత స్టేట్ వ్యాపారుల కార్పొరేట్ కంపెనీల కబంద హస్తాలల్లో బంధించాలని చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అరే ఎంత దుర్మార్గం అంటే ఇవాల రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రతి అక్కను ప్రతి చెల్లెను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను ప్రతి తల్లిని పలకరిస్తూ తనొక కొడుకులాగా అన్నలాగా తమ్ముల్లాగా ఈ దేశాన్ని మోసేటువంటి ఒక నాయకుడులాగా నాయకుడై వాళ్ళకు భరోసా ఇస్తుంటే ఆ రోజు నుంచే రాహుల్ గాంధీ గారి మీద అవాకులు చెవాకులు వచ్చి కలిస్తే వాళ్ళు ఈ మతము ఆ మతము ఆడోళ్ళని ఇట్లా కట్టిండు ఇట్లా పట్టిండు ఎంత దుర్మార్గం అంటే ఆయన వేసుకున్న టీషర్ట్లు ఆయన పట్టుకునేటువంటి సెల్ ఫోన్లు అన్నిటి మీద దుష్ప్రచారం చేసిరు ఆయన ప్రజలు నమ్మలే ఆయన పోరాటంలో నిజాయితీ ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయంలో ఒక నిక్కచ్చితత్వం ఉంది కాబట్టి ఆయన వెంట దేశమంతా నడిచింది తర్వాత మరి పార్లమెంట్ సాక్షిగా ఆదానికి మోడీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి విత్ ఎవిడెన్స్ ఫోటోలతో సహా తీసుకొచ్చి పార్లమెంట్ లో పెడితే దానికి నల్ల ముఖం వేసినటువంటి మోదాని 4-5 రోజుల తర్వాత జవాబిస్తాడు అరే దానికి అసలు నీకు ఆదానికి ఉన్న సంబంధం ఏంది ఇన్ని లక్షల కోట్లు 2014లో ఆదాని యొక్క స్థానం ప్రపంచ కుమారులలో 600
పెట్టుకోలేదు గాంధీ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే వీళ్ళకి ఎంత కుట్రలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి అంటే గాంధీ పేరు ఆరేమో ఆ రోజేమో గాంధీని చంపేస్తారు స్వాతంత్రం తెచ్చినందుకు ఈ రోజేమో గాంధీ పేరును కూడా వినడానికి వీళ్ళు సిద్ధంగా లేరు ఇవాల ఈ దేశం మేల్ డామినేషన్ అన్నటువంటి దేశం తండ్రుల ద్వారా పేరు వస్తది మరి గాంధీ గారికి మరి రాహుల్ గాంధీ గారికి ఎట్లా వచ్చిందో ప్రపంచానికి అందరికి తెలుసు నేవురు ఏం తప్పు చేయలే శ్రీమంతుడు అగర్భ శ్రీమంతుడైనా కూడా తన ఆస్తిని తన కుటుంబాన్ని దేశం కోసం దారవోసి 11 సంవత్సరాలు ఒక శ్రీమంతుని బిడ్డ నెహ్రూ గారు 11 12 సంవత్సరాలు స్వాతంత్రం కోసం జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి స్వాతంత్రం తేవడంతో పాటు భిన్న రాష్ట్రాలుగా భిన్న ప్రాంతాలుగా భిన్న కులాలుగా భిన్న మతాలుగా ఉన్నటువంటి దేశాన్ని ఏక తాటి మీదకి తెచ్చి అతి గొప్ప ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని రచింపజేయించినటువంటి గణుడు మన నెహ్రూ గారు మన అంబేద్కర్ గారు మన పార్టీ కాంగ్రెస్ ఇంత చరిత్ర ఉంటే ఈ ఇద్దరి మీద పదే పదే గాంధీ మీద నెహ్రూ మీద రాహుల్ గాంధీ గారి మీద లేదా కాంగ్రెస్ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఈ దుర్మార్గ పార్టీ ఈ కార్పొరేట్ కంపెనీల బీజేపీ పార్టీ గాంధీని చంపిన గాడ్సే వారసుల పార్టీ ఎందుకయ్యా ఇంత అక్కసని నేను అడుగుతా ఉన్నా ఎందుకని నేను అడుగుతా ఉన్నా ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్ లోకి వచ్చి మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళినాక లండన్ వెళ్ళినాక అక్కడ ఒక మాట మాట్లాడిండు మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అంటేనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచానికి అందరికీ తెలుసు అలాంటి ప్రజాస్వామ్యం ఇవాల ప్రమాదంలో పడింది అండర్ డేంజర్ ప్రజాస్వామ్యం అని డెమోక్రసీ అని చెప్పడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఎంత ఏ రకంగా కులాలను మతాలను వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారో ఒక్కసారి చూడండి ఆయన మాట్లాడింది ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఉండేటువంటి భారతదేశం ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది అండర్ ప్రెషర్ అని చెప్పడం జరిగింది దాన్ని తీసుకొచ్చి భారతీయుల పరువు తీసిండు రాజద్రోహం చేసిండు ఈయన మీద రాజద్రోహం కేసు పెట్టాలి సారీ చెప్పాలి భారతీయులందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ప్రజలు అర్థం చేసుకున్నారు రాహుల్ గాంధీ గారు మాట అంటే కరెక్ట్ మాట్లాడతాడు తప్పుడు మాటలు మాట్లాడని అర్థం చేసుకొని ఈసారి కాదు అసలు నువ్వు నీ ఆదాన్ని దోచుకున్న దోపిడి వ్యవస్థ మీద దోపిడి విధానాల మీద పార్లమెంటరీ కమిటీ వేయండి అని మరి ప్రతిపక్షాలన్నీ ఐక్యమై అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా మధ్యలో ఒకరోజు ఇంటికి పోలీసులను పంపించారు రాహుల్ గాంధీ గారి ఇంటికి ఎందుకయ్యా అంటే రాహుల్ గాంధీ గారు అన్నారు ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు అనేక మంది లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు అత్యాచారాలకు గురవుతున్నారు ఆ విషయం నాతోటి చాలా మంది మహిళలు చెప్పిరని ఈ మాట అన్నది ఎక్కడ శ్రీనగర్లో అన్నారు అన్నాక 45 రోజులకు పోలీసులు వచ్చి ఎవరెవరందరు చెప్పండి అన్నారు పాపం ఆ మాట్లాడు కన్నీళ్లు పెట్టినటువంటి ఆడవాళ్ళు అయ్యా మేము కుటుంబ సభ్యులకే చెప్పుకోలేకపోతున్నాం నువ్వు మాకు ఒక ధైర్యం మీతో మాట్లాడితే ఒక ధైర్యం వస్తుందని చెప్పుకున్నామని చెప్పారు ఆ దానికోసం కూడా కేసు పెట్టాలని చూసిర్రు దానికోసం కూడా నోటీసులు ఇచ్చిర్రు ఇప్పుడు లలిత్ మోడీ నీరవ్ మోడీ ఈ దేశాన్ని మొత్తమే గంపగుత్తగా దోచిపెడుతున్నటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి మోడీ గారి గురించి మాట్లాడితే మోడీలందరూ ఓబీసీలు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఓబీసీలను తిడుతున్నారు అవమానిస్తారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అరే ఆయన అన్నది ఏంటి ఈ దొంగలందరికీ మోడీలే ఎట్లా ఇస్తున్నా మోడీ అనే పేరు ఎట్లా వస్తున్నారని అడిగిండు అరే దోచుకొని పోయిండు నీరవ్ మోడీ లలిత్ మోడీ మరి 15 లక్షల నల్లధనం తీసుకొచ్చి అందరి అకౌంట్లలో ఇస్తానటువంటి ఈ మోడీ వాళ్ళని కాపాడుతున్నాడు కానీ ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా ఇవాళ ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడుతున్నారు జైళ్ల పాలు చేస్తున్నారు అందుకనే మొన్ననేమో మరి లండన్లో మాట్లాడిన దాని గురించి భారతీయులందరూ రెచ్చగొడదాం అనుకున్నారు భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినని భారతీయుల యొక్క హక్కుల గురించి మాట్లాడితే భారతదేశానికి వ్యతిరేకంగా పరువు తీసిండు అని అట్లా చేసిరు ఆడవాళ్ళ బాధలు చెప్తే ఆడవాళ్ళని బయటికి లాగిండని అట్లా ప్రయత్నం చేసిరు రాహుల్ గాంధీ గారి మీద ఇప్పుడేమో ఓబీసీ అరే ఓబీసీ ఎక్కడొచ్చినాయి అక్కడ అసలు కులం ఎక్కడొచ్చే మతం ఎక్కడొచ్చే 130 కోట్ల జనాలలో అనేక రకాల కులాల మతాల ప్రజలు ఉన్నారు అందరి సంపదంతా దోసి దోస్తూ పెడుతున్నాడు అనే పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి సమాధానం చెప్పుకోలేక
జవాబు చెప్పలేక ఇవాల నిస్సిగ్గుగా కులాల ముచ్చట తీసుకొస్తారు. ఈ బీజేపీ విధానమే అయితే కులకొట్లాటలు, అయితే మతకొట్లాటలు, లేదా బార్డర్ లో సైనికులు చచ్చిపోతే వాళ్ళ చావులను, ఈ రకంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే పదవులలోకి రావడం మీ విధానం. కానీ భారతదేశం కోసం త్యాగం చేసి స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చి ఈ భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి దేశంగా నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం. ఆర్ఆర్ మూవీ అన్నలో మరి దేశం కోసం పోరాడినటువంటి, ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేసినటువంటి కొమరంభీం చరిత్ర, అల్లూరు సీతారామరాజు చరిత్ర ఉంది. ఆ రోజు ఇదే పార్టీ వాళ్ళు ఆ సినిమాను నిషేధించాలని చెప్పిరు. ఇప్పుడు అవార్డు రాగానే మాది అన్నాడు. అవార్డు ఇచ్చినోడి గొప్పతనం మాత్రం వీళ్ళు చూస్తలేరు. అలా అల్లూరి సీతారామరాజు ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, మరి కొమరంభీం ఏమో ఒక ముస్లిం వ్యక్తిగా ఆ రోజు ఆ సినిమా పాత్రలో ఢిల్లీలో వచ్చినటువంటి వాళ్ళుగా, వాళ్ళు వేసినటువంటి డ్యాన్సు భారతీయుల యొక్క ఐక్యతకు చిహ్నంగా, మన యొక్క సంస్కృతికి సాంప్రదాయాలకు, మన యొక్క కారానికి గొడ్డుకారానికి గడుకకు ఉన్నటువంటి నాటు కోడి ఇవన్నిటి కలగలిపి ఒక కల్చర్ను చూపిస్తే, ఏదైతే ఆ సినిమానే వాస్తవానికి విదేశ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, అయినా కూడా అవతల దేశమోడు ఒక ఐక్యతకు చిహ్నంగా అన్ని కులాలు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు కలగలిసినటువంటి సినిమాగా వాళ్ళు అవార్డు ఇచ్చారు. కానీ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళ అహంకారం మాత్రం తగ్గుతలేదా? వాళ్ళ అహంకారం తగ్గి వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి ఆ సినిమా కథ, దానికి మాత్రం వాళ్ళు అవార్డు ఇచ్చారు. కానీ వీళ్ళు దేశాన్ని ఎట్లా చీల్చాలి, ఎట్లా కుట్రలు చేయాలి, ప్రశ్నించే గొంతులను ఎట్లా తొక్కాలి అనేటువంటి అహంకారంతో కార్పొరేట్ కంపెనీల దగ్గర మోకరిల్లినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, నిజంగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాల్సింది మీరు. దేశానికి మీరు క్షమాపణ చెప్పాలి. నిన్న మొన్నటి దాకా ఇదే గాంధీ భవన్ లో ఇదే కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవించినటువంటి వాళ్ళు అంటారు రాహుల్ గాంధీ గారట దేశానికి క్షమాపణ చెప్పాలట. కానీ మీరు పార్లమెంటుకు రాహుల్ గాంధీ గారిని దూరం చేసినా సంకల్ గుద్దుకుంటున్నారేమో, కానీ లక్షలాది మంది ప్రజలకు, కోట్లాది మంది ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఒక సమున్నతమైనటువంటి నాయకుడు, సహోదరుడు, ప్రతి ఇంటి బిడ్డగా హక్కున చేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరూ కూడా దయచేసి 5 గంటల వరకు ఈ యొక్క దీక్షలో కూర్చొని ఈ మోడీ నియంతృత్వ విధానానికి వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.